రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల శాఖ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వల్లే నిన్నటి రోజున చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగలేదని, అధికారులు ఈ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిలపై అనవసరంగా తప్పుడు ఆరోపణలు కావాలనే సృష్టిస్తున్నారని అన్నారు. ఆది శ్రీనన్న పేరు మూడేళ్ల నుంచి ఇయ్యనటువంటి చెక్కులు ఈరోజు ఒక్కరోజుకే అంత అడవుడు సృష్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అది అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారిని ఎప్పుడైనా మాట్లాడితే జాగ్రత్త ఉండాల్సిందిగా అందరికీ కోరుతున్నాను. చెక్కుల పంపిణీ విషయంలో చిన్న అనవసరంగా గౌరవ ఎమ్మెల్యే గారిని బంధనం చేసే విధంగా కొందరు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ప్రతి మండలంలో ఇవాళ తర్వాత ప్రతి ఒక్క మండలాన్ని ఇవాళ వేములవాడ రూరల్ కానీ అర్బన్ కానీ కోండ్రోపేట కానీ చందుర్తి కానీ ఇట్లా ప్రతి మండలంలో సమయం కేటాయించుకుంటూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అనవసరమైన అసత్యపు ఆరోపణలు చేయకుండా పునరావృతం కాకుండా అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ ముందుకోవాలని చెప్పి చక్కటి పరిపాలన అందించాలని చెప్పి కోరుకుంటూ ఇలా ఎలాంటి ఇక ముందు ప్రవర్తన కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కళ్యాణ లక్ష్మి చెట్ల గురించి లబ్ధిదారులు ఏదైతే ఉందో ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం అనేది జరిగింది. మరి ఎవరు ఇచ్చారో ఏమో తెలియదు కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్తో జరిగిన విషయాన్ని పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసన సభ్యులు మాట్లాడారు. మోహన్ రెడ్డి గారిని మరి వారు ఏదో చేసిన విధంగా మరి చూపించి మరి చేయడం అనేది కాదు. ఫ్యూచర్లో కూడా ఇటువంటి విషయాలు పునరావృతం కాకుండా అధికారులు చొరవ చూపాలి. ఇది నిజంగా దురదృష్టకరం. మరి ఏ విషయంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల విషయంలో మరి 5-6 నెలల నుంచి కూడా చాలా సంవత్సరం నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి కూడా పెండింగ్ ఉన్న చెక్కులను సినన్న గారు మరి చెప్పడం జరుగుతుంది. త్వరలోనే 2 రోజుల్లోనే ఆ చెక్కులు కూడా లబ్ధిదారులకు అందే విధంగా సినన్న ముందుగానే మాకు తెలియజేయడం జరిగింది. మరి ఎటువంటి ఆందోళన చెందద్దు. లబ్ధిదారులు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు వస్తాయి. మరి ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ పట్టుకొని మీరు అందులో చెందొద్దని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, లబ్ధిదారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంలో.